అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మాయాస్ కుకింగ్ హబ్. నేను మీ మౌనిక. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన ఛానల్లో ఏ ఫెస్టివల్కైనా మనం ఇంట్లో ఈజీగా రెడీ చేసుకునేటువంటి పులిహోర అండి. దీనిని మనం ప్రసాదం లాగా ప్రిపేర్ చేసుకుని నైవేద్యానికి యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అది ఎలా రెడీ చేయాలో చూద్దాము. దానికోసము ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకున్నానండి. నీట్గా గింజలేవి లేకుండా క్లీన్ చేసుకుని కడిగి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనం ఈ చింతపండుని మిక్సీ జార్లో తీసుకుందాము. దీంట్లోకి ఇలాచి 3, లవంగం 2, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, వీటన్నింటినీ వేసుకొని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని దీనికి 1.5 కప్ వరకు మనము వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకుందామండి. ఇది ఇలా చేసుకోవడం వలన మనము చింతపండు పిసికి రసం తీయవలసిన అవసరం ఉండదు, మనం చిక్కగా ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుందండి. ఇలా రసం మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. పులిహోరకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి. పులిహోర రైస్ కలుపుకున్నప్పుడు పొడి పొడిగా రైస్ రావడానికి యూజ్ అవుతుందండి. ఇలా ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా మొత్తానికి వేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఇది కొంచెం ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కట్ చేసినటువంటి పచ్చిమిర్చి 4, కారం సరిపోయేంత వరకు తీసుకోవాలండి, కరివేపాకు 1 రెమ్మ, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్. ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయచ్చండి, కానీ మిరియాలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది, అందువల్ల నేను యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుందాము. బెల్లము 1/2 టేబుల్ స్పూన్, ఇది పులుపు అడ్జస్ట్ చేసుకోవడం కోసము వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉడికేలోపు మీరు వీడియోకి లైక్ చేయండి, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి పులిహోర పులుసు అనేది ఉడికి దగ్గరికి అవ్వాలండి. చూసారు కదండి, మనకు ఇలా బబుల్స్ వస్తూ ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటే మనకు పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయినప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పులిహోర పోపు చేసుకోవడం కోసమని ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఎండుమిర్చి 5, పల్లీలు 50 గ్రామ్స్, వీటన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పల్లీలు అనేవి కొంచెం దూరగా వేగి ఇలా పగిలినట్టు అయ్యే విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ. దీనిని ప్రసాదం కోసం చెప్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి నేను యూజ్ చేయడం లేదండి, కావాలి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చింతపండు రసం మొత్తాన్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్నటువంటి పులిహోర పులుసుని మనము 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవడానికి ఉంటుందండి. ఏదైనా టూర్స్ అలా వెళ్ళినప్పుడు కూడా మనము రెడీ చేసుకుని క్యారీ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. దానికోసము కొద్దిగా పొడి పొడిగా ఉడికించినటువంటి రైస్ని తీసుకొని మన పులిహోర రసంని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మనము కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మనము ఇంకొంచెం ఆయిల్ నార్మల్ పచ్చి ఆయిల్ వేసుకున్నా సరే సరిపోతుందండి. ఇలా కలుపుకునేటప్పుడు మనము రైస్కి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చింది కదండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయాస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.